వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. జీపీఏఐ అడాప్టెడ్ న్యూఢిల్లీ డిక్లరేషన్. అసలు ఈ జీపీఏఐ అంటే ఏంటి? సో జీపీఏఐ అనేది ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ అండి. ఇందులోకి వేరియస్ లీగ్ ఎక్స్పర్ట్స్, ఓకే, ఫ్రమ్ సైన్స్, ఇండస్ట్రీ, సివిల్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్, వీళ్ళంతా కూడా ఒక కామన్ వాల్యూస్ తోటి, మెయిన్లీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థియరీ అండ్ ప్రాక్టీస్ మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి వీళ్ళంతా కలిసి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్. అది ఇన్ జూన్ 2020 లాంచ్ చేశారు. దీంట్లో ఒక 29 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. మెయిన్గా ఈ జీపీఏఐ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు దే ఆర్ వర్కింగ్ ప్రజెంట్లీ ఆన్ 4 వర్కింగ్ గ్రూప్స్. ఆ 4 వర్కింగ్ గ్రూప్స్ ఏంటంటే, 1 ఇస్ ద రెస్పాన్సిబుల్ ఏఐ, 2 డేటా గవర్నెన్స్, 3 ఫ్యూచర్ ఆఫ్ వర్క్, అండ్ 4 ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజేషన్. సో దీస్ ఆర్ ద 4 వర్కింగ్ గ్రూప్స్ దట్ జీపీఏఐ ఈజ్ వర్కింగ్. జీపీఏఐ అనేది మెయిన్లీ లెడ్ బై ద డెమోక్రటిక్ వరల్డ్. సో అందుకని ఇందులో మెయిన్ కంట్రీస్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఫ్రాన్స్, జపాన్, కెనడా కంట్రీస్ ఉన్నాయి. కానీ చైనా మాత్రం దీంట్లో లేదు. ఇంకా మనం ఈ మెంబర్ కంట్రీస్లో చూస్తే ఈవెన్ రష్యా కూడా మనకి ఇందులో లేదండి. చైనా లేదు, సౌత్ ఆఫ్రికా లేదు. అంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు విచ్ ఆఫ్ ద మెంబర్స్ అంటే అడిగినప్పుడు 29 మెంబర్ కంట్రీస్లో ఈజీగా మీరు మెయిన్ కంట్రీస్ ఇవి బ్రిక్స్గా మన అలయన్స్లు గ్రూప్లు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయా లేవా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో అయితే ప్రజెంట్ యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, జపాన్, ఇండియా, కెనడా, బ్రెజిల్, ఈ ఇంపార్టెంట్ కంట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి లేవు అనేది మీరు ఒకసారి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. అండ్ మరి ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటి, అసలు దేని గురించి? సో మెయిన్గా ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది ఏఐ వల్ల ఎంత డెవలప్మెంట్ ఉందో, అలాగే ఎలాంటి రిస్క్స్ వస్తాయో, వాటిని మిటిగేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని, డెవలప్మెంట్ వర్సెస్ రిస్క్స్ మిటిగేషన్ అనే కాన్సెప్ట్ తోటి మనకి న్యూఢిల్లీ డిక్లరేషన్ వచ్చిందండి. సో కాస్త మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏం యాక్సెప్ట్ చేసింది, రికగ్నైజ్ చేశారంటే, ఎస్, దెర్ ఈస్ ఏ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఏఐ సిస్టమ్, అండ్ ఈ ఏఐకి కూడా ఎంత పొటెన్షియల్ ఉంది టు జనరేట్ ఎకనామిక్ గ్రోత్, ఇన్నోవేషన్ అండ్ జాబ్స్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ అనేది రికగ్నైజ్ చేశారు. దాంతోపాటు వీళ్ళు ఏం ఎంఫసిస్ చేశారంటే, ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ ఎ నీడ్ టు మిటిగేట్ ద రిస్క్స్ అరైజింగ్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్. సో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఈ 2 మెయిన్ థీమ్స్ మీద ఆధారపడి ఉంది. అయితే ఈ ఎట్ ద సేమ్ టైమ్ ఈ జీపీఏ మెంబర్స్ ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ డెమోక్రటిక్ వరల్డ్ ఎక్కువగా దీన్ని లీడ్ చేస్తుందని. సో అందుకోసమే దే వాంటెడ్ టు ప్రమోట్ కొల్లాబరేటివ్ ఏఐ. సో కొల్లాబరేటివ్ ఏఐ ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, ప్రమోటింగ్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు క్రిటికల్ రిసోర్సెస్ ఫర్ ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. అంటే ప్రతి మెంబర్ కంట్రీకి కూడా ఈ క్రిటికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి, సచ్ యాజ్ ఏఐ కంప్యూటింగ్, హై క్వాలిటీ డైవర్స్ డేటా సెట్స్, ఆల్గరిథమ్స్, సాఫ్ట్వేర్ టెస్ట్ బెడ్స్, అన్నీ ఇవన్నీ కూడా అందరికీ, అన్ని మెంబర్ కంట్రీస్కి కూడా యాక్సెస్ ఉండాలి. సో దట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, అంటే వీళ్ళందరూ సపోర్ట్తోటే వీళ్ళ యొక్క ఏఐని, వాళ్ళ యొక్క సోవరెన్ ఏఐని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఏఐ అనేది ఎలా ఉండాలి. సో ఎలా ఉండాలి అంటే దాంట్లో డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయగలగాలి, డిగ్నిటీ అండ్ వెల్బీయింగ్ని సేఫ్గార్డ్ చేయాలి, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఉండాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తూనే అలా ఒక పక్క ట్రస్ట్ వర్తి, రెస్పాన్సిబుల్, సస్టైనబుల్ అండ్ హ్యూమన్ సెంటర్డ్ యూజ్ ఆఫ్ ఏఐ, ఈ విధంగా మన గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఏఐ ఉండాలి అని చెప్పేసి థర్డ్ పాయింట్.
నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మెంబర్షిప్. సో వీళ్ళు డైవర్స్ మెంబర్షిప్ని పర్సూ చేస్తున్నారు. ఈవెన్ దే వాంట్ టు హ్యావ్ ఫోకస్ ఆన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో దట్ ఏమవుతుంది, బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క నేషనల్ రీజనల్ వ్యూస్ ఎక్స్పీరియన్సెస్ని దీంట్లో వీళ్ళు యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెనెగల్ని చూసుకుంటే ఇది స్టీరింగ్ కమిటీ యొక్క మెంబర్ అయింది అని చెప్పేసి వాళ్ళ మెంబర్షిప్ గురించి వాళ్ళు స్పెసిఫై అయ్యారన్నమాట. తర్వాత ఈ ఏఐ ఇన్నోవేషన్ని అగ్రికల్చర్కి కూడా ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా ఇందులో ఒక భాగమైంది. అందులో మెయిన్గా ఇండియానే అసలు ఇంక్లూజన్ ఆఫ్ అగ్రికల్చర్ని ప్రయారిటీగా తీసుకొచ్చింది అన్నమాట. సో వీళ్ళు ఏఐ ఇన్నోవేషన్ అనేది ఎలా యూస్ చేయాలి అంటే, దే వాంట్ టు హ్యావ్ ఇన్షూర్ ఏ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అండ్ దే వాంట్ టు హ్యావ్ ఏ రిజిలియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ దట్ ఇంక్రీస్ ప్రొడక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ద ప్రొడక్షన్. దే వాంట్ టు హ్యావ్ రీజనరేట్ ఇకోసిస్టమ్స్, ఇంకా కెపాసిటీ ఫర్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్, ఈ ఎక్స్ట్రీమ్ వెదర్, డ్రాట్, ఫ్లడ్డింగ్, ఎన్ని డిజాస్టర్స్, వీటన్నిటినీ కూడా హ్యాండిల్ చేసే విధంగా. సో శాండిల్ అండ్ ల్యాండ్ అండ్ సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా. సో ఈ విధంగా మనకి ఏఐ ఇన్నోవేషన్ అనేది అగ్రికల్చర్ సెక్టార్కి హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి దీన్ని కూడా యాడ్ చేసుకున్నారు. ఒక విధంగా ఏ వల్ల అంటే మనకి ఎన్నో గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ ఉంటుందా అని చెప్పినప్పటికీ అగ్రికల్చర్ మీద కూడా స్పెసిఫిక్గా వీళ్ళు ఈ మెంబర్స్ అంతా సపోర్ట్ కోసం అగ్రి చేశారన్నమాట. సో మరి ఇదంతా పాజిటివ్ సైడ్ ద డెవలప్మెంట్ రిలేటెడ్ గురించి. ఎట్ ద సేమ్ టైమ్ దే ఫ్లాగ్డ్ వేరియస్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద ఏఐ అన్నమాట. మెయిన్గా ఏఐ వల్ల మిస్ఇన్ఫర్మేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీఆర్ డేటా, థ్రెట్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్, ఇవన్నీ కూడా మనకి రిస్క్సే అని చెప్పేసి దీన్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారన్నమాట. మరి అయితే న్యూఢిల్లీ డిక్లరేషన్ కంటే ముందు ఒకటి బ్లెచాలీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, అది నవంబర్లో జరిగింది. సో దానికి న్యూఢిల్లీ డిక్లరేషన్కి అసలు తేడా ఏంటి? సో ఈ బ్లెచాలీ డిక్లరేషన్ అనేది యూకే ఏఐ సేఫ్టీ సమ్మిట్ అనేది జరిగిందండి, నవంబర్లో జరిగింది. సో దీంట్లో కూడా మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసింది సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రిస్క్స్ గురించి మాత్రమే. అంటే మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ప్లస్ సెక్యూరిటీ రిస్క్స్ గురించి కూడా మాట్లాడాం, కానీ ఈ డిక్లరేషన్ ఓన్లీ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రిస్క్ గురించే ఎక్కువగా మాట్లాడారు. దీంట్లో 28 మేజర్ కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ చైనా ఉందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. చైనా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ ఇండియా, యూరోపియన్ యూనియన్, ఈ అన్ని కంట్రీస్ కూడా వాళ్ళు కూడా ఈ డిక్లరేషన్ని సైన్ చేశారు. దేనికోసం అంటే దే ఆల్ అగ్రీడ్ టు హ్యావ్ ఎ గ్లోబల్ యాక్షన్. దేనికోసం కావాలి? టు ట్యాకల్ ద పొటెన్షియల్ ఆఫ్ ద రిస్క్స్ ఆఫ్ ఏఐ అని ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ డిక్లరేషన్ని సైన్ చేశారు. సో ఈ డిక్లరేషన్ మెయిన్గా ఏం చెప్తుంది అంటే, సో ఈ పొటెన్షియల్, దెర్ ఈస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ ఏఐ ఫర్ డెలిబరేటర్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ మనకి రిస్క్స్ వస్తాయి. అది కెన్ బి ప్రైవసీ రిలేటెడ్ కానీ, బయాస్ రిలేటెడ్ కానీ, ఇంకా చెప్పాలంటే ఓపెన్ ఏఐ, ఈ ఫ్రంటియర్ ఏఐ వల్ల అయితే ఈవెన్ పబ్లిక్ సేఫ్టీ కూడా థ్రెట్ ఉంటుందని చెప్పేసి ఈ బ్లెచలే డిక్లరేషన్ మెయిన్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ రిస్క్ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడింది. మరి మన న్యూఢిల్లీ డిక్లరేషన్ అయితే ఇక్కడ బ్యాలెన్స్డ్ వేలోగా మాట్లాడింది. అందులో మనం ఒక రకంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము, ఇన్నోవేషన్ సపోర్ట్ చేయాలి, టెక్నాలజీ అండ్ అందరు కొలాబరేటివ్ ఏఐ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూనే ఎట్ ద సేమ్ టైం రిస్క్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అదే దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. అయితే ప్రజెంట్ ఇండియా స్టాండ్ ఎలా ఉంది? బేసికల్గా రెగ్యులేషన్ ఆఫ్ ఏఐ గురించి మనం చాలా అడమంట్గా ఉండేవాళ్ళం మొన్నటి వరకు కూడా, కానీ ఎప్పుడైతే మనం ఈ జీపీఏ సమ్మిట్ని కండక్ట్ చేశామో అప్పుడు ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ హ్యావ్ ఏ డ్యూయల్ పొటెన్షియల్, అంటే డబల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు, తెలుసు కదండి. ఒక పక్క మనకి లాభాలు అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్కి బెనిఫిట్స్ ఉంది, ఇంకో పక్క డిస్ట్రక్టివ్ రోల్ కూడా ఉంది, అంటే మనకి ప్రైవసీ, చాలా రకాలుగా థ్రెట్స్ కూడా ఏ వల్ల వస్తాయి. సో అందుకే దీన్ని చాలా కాషియస్గా వాడుకోవాలి. సో మరి ఇండియా వచ్చేసి రెగ్యులేషన్ గురించి చూసుకుంటే
మనం ఎస్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి రిస్క్ బేస్డ్ అండ్ యూజర్ హార్మ్ అప్రోచ్ని మనం ఈ రెగ్యులేషన్స్లో అప్లై చేయాలని డిసైడ్ అయ్యాము. ఈవెన్ మొన్న రష్మిక మందాన మనకు డీప్ ఫేక్స్ వల్ల కూడా ఫేస్ని మార్ఫ్ చేసేసారు కదా, సో దాంతో ఈవెన్ ప్రైవసీ చాలా ఇంపాక్ట్ అయిపోతుంది. అది ఆ తర్వాత పాపులర్ పర్సనాలిటీస్ అంతా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఐటీ మినిస్ట్రీ కూడా ఎస్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ద కాంక్రీట్ లెజిస్లేటివ్ స్టెప్ టు ట్యాకిల్ ఏఐ బేస్డ్ మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకా మొన్న మధ్యకాలంలో ట్రాయ్ రిలీజ్ చేసినటువంటి ఒక కన్సల్టేషన్ పేపర్లో కూడా దే వాంటెడ్ టు హ్యావ్ దట్ రిస్క్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి కావాలి అండ్ మెయిన్లీ మనకు ఒక స్టాచ్యుటరీ బాడీ ఉంటే బాగుంటుంది టు అడ్రస్ అవర్ ఈ రిస్క్ ఈ ఏఏ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అని చెప్పేసి ఉంది. అంతేకాదు they've also wanted called for the collaboration with various international agencies and governments of other countries to have a responsible use of artificial intelligence anamata. So idi present India yokka stance with respect to regulation of artificial intelligence. So overall ga ee GPAI summit valla manakunna enti significance ante first of all vachesi manam collaborative approach ni adugutunnamu kabatti oka model ostundi entante digital public infrastructure అక్రాస్ ద వరల్డ్ అంటే అందరూ వాడుకునే విధంగా వస్తుంది ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే మనం అందరికీ యాక్సెస్ అంటే వాళ్ళ యొక్క వేరియస్ కంట్రీస్ యొక్క వాళ్ళ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ని యాక్సెస్ దొరుకుతుందో అప్పుడు అందరు మనకి ఎస్పెషల్లీ న్యూఢిల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ సోవిరేన్ ఏఐ సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వచ్చేసి we want to have a pivotal role in addressing the contemporary AI issues. So dantu ante andaram kuda ante manam ikkada benefits ne kaadu society ki manam benefits ni ivvadame kaadu deen valla vache issues ni challenges ni kuda kalisi manam problems ni solve cheskovachu. Inka cheppalante ఇది ఇన్నోవేషన్ ఇట్ రిస్క్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ జీపీఐ సమ్మిట్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జీపీఏఐ. మనకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఎక్కడైనా ఆన్సర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే.